ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుమ్దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెల పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో సింహరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ నెల పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే తులలో కేతువు వృచ్చికంలో రవి అలాగే ధనుసులో బుధశుక్రులు మకరంలో శని మీనంలో గురుడు మేషంలో రాహువు వృషభంలో కుచుడు సంచారం చేస్తున్నారు చంద్రుడు మిథున రాశి నుంచి ఆయన కన్యా రాశి వరకు సంచారం చేస్తాడు రవి డిసెంబర్ పదహారవ తేదీన సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకి ఆయన ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి సింహరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం చూసుకుంటే కనుక ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీ అయితే ఆలోచనలు ఉన్నాయో డెవలప్మెంట్ కోసం మీరు ఏమైతే ఆలోచన చేస్తున్నారో అభివృద్ధి కోసం మీరు ఏవైతే ఆలోచన చేస్తున్నారో అవన్నీ కూడా మీకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ కుటుంబం యొక్క అండదండలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మీకు వాళ్ళు వెన్నుదండగా నిలుస్తారు భుజం తట్టి ప్రోత్సహిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వివాహ విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారం ఒక తుది నిర్ణయానికి రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా వరకు అనుకూలమైన సూచనలే కనిపిస్తుంది ఆరోగ్యం మరింత మెరుగుపడడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ వారం ఈ రాశికి చెందిన జాతకులకు పట్టుదల బాగా పెరుగుతుంది జీవితంలో పైకి రావాలి జీవితంలో అభివృద్ధి సాధించాలి అన్న ఒక పట్టుదల పెరుగుతుంది ఆ పట్టుదలతో వీళ్ళు మరింత కాన్సన్ట్రేషన్తో మరింత ఏకాగ్రతతో వీళ్ళు వీళ్ళు పనులు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి దాంట్లో వాళ్ళు విజయం పొందడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయని విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే వీళ్ళు చేసిన పట్టుదలతో చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఫలవంతమయ్యి వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త కాంట్రాక్టులు లభించడానికి కూడా అవకాశాలు ఉన్నాయని విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు సమయానికి ఆదాయం ఆదాయం వీళ్ళకి సకాలంలో చేకూరుతుంది దానివల్ల ఏంటంటే వీళ్ళ అవసరాల నిమిత్తం వీళ్ళకి డబ్బు రావటం వల్ల ఏంటంటే వీళ్ళ అవసరాలన్నీ కొరతాయనే విషయాన్ని గమనించాలి మీరు ఏవైతే టార్గెట్స్ పెట్టారో మీరేవైతే ఊహలో వ్యూహాలు రచించారో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారటానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే గతంలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి మంచి లాభాలు రావడానికి ఈ వారం అంతా కూడా వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఈ మంచి లాభాలు రావటం వల్ల ఏంటంటే వాళ్ళు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ఉద్యోగాల్లో ఉద్యోగస్తులకు ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఉంటాయి అభివృద్ధి ఉంటుంది ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రాజకీయవేత్తలు కానీ క్రీడాకారులకు కానీ ఖచ్చితంగా వాళ్ళు చూపించిన ప్రతిభకి ఖచ్చితంగా కూడా గౌరవ మర్యాదలు దక్కుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సత్కారాలు సన్మానాలు కూడా వీళ్ళకి జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి బంధువులతో కూడా మంచి రిలేషన్స్ ఏర్పడడానికి ఈ వారంలో రిలేషన్స్ ఏర్పడడానికి ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఏంటంటే ముఖ్యమైన చర్చలు కూడా ఈ రాశికి చెందిన జాతకుల బంధువులతో గడపడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఇష్టంగా కూడా మరి విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రేమికులు ఉన్నారో ప్రేమికులు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మీరు జాగ్రత్తగా డీల్ చేసుకుంటే కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పార్ట్నర్స్తో ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్తో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మీరు ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా పాజిటివ్ దృక్పథంతో ఉంటే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే ఈ సింహరాశికి చెందిన జాతకులకి చాలా వరకు ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూల ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ఈ సింహరాశికి చెందిన జాతకుల్లో ముఖ్యంగా పుబ్బా నక్షత్ర జాతక మాత్రం ప్రయాణాల్లో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో కూడా వీటికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సంఘటనలు కూడా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి ఇష్టదైవాన్ని పూజించండి అలాగే మీ వ్యక్తిగత జాతకంలోని దశాంత దశ ఫలితాలను ఇక్కడ ఈ గోచార ఫలితాలను రెడ్డి ఫలితాలను బెరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రేక్షకులంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితరే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊర్ను బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను బెరిజి వేసుకుని ఆ మేరకు మీరు ఉపజలు చేయడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మేధా దక్షిణామూర్తి వారికి ఆరాధన చేయాలి శివునికి పంచామృతాలతో అభిషేకాలు చేయాలి అలాగే ఆది చూజాన్ని పఠించడం ఆ సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం